నెక్స్ట్ ప్లేస్. సో ఇప్పుడు గంగవరం బీచ్ నుంచి యారాడ్ బీచ్ వెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ ఘాట్ రోడ్ చాలా బాగుంటుంది. ఎస్, వేర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ గంగవరం బీచ్, మనకి ఇంకో బీచ్ కావాలి, అదే యారాడ, ఎందుకంటే అక్కడ ఘాట్ రోడ్ చాలా బాగుంటుంది. ఇందాక వచ్చినప్పుడు ఫుల్ ఆఫ్ మడ్, స్ట్రీట్ బైక్ ఆఫ్ రోడ్ బైక్ లా కనిపిస్తుంది నాకు. వా, ఎంత అందంగా ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇది క్లీన్ చేయాలంటే మాత్రం నాకు సరిగ్గా ఉంటుంది. నాకు శ్రావణ్ గుర్తొచ్చాడు అంటే చూడగానే. ఫ్రెండ్ కాదు సబ్స్క్రైబర్, మన వెంకీ ఆరోన్. వెంకీ హాయ్, ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం యారా, నీకే ఫోన్ చేశాను. హాయ్ బ్రో. సో అసలు ఇక్కడ గంగవరం బీచ్ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి, బట్ గాయ్స్ ఈ లొకేషన్ చూడండి, ఇక్కడ ఫోటోషూట్ తీసుకుంటే మాత్రం సూపర్ వస్తాయి ఫొటోస్. సో అసలు గంగవరం బీచ్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి, బట్ మీ అందరూ ఏం డిసైడ్ అయ్యామంటే ఎలాగో ఇక్కడ ఎక్కువసేపు ఉన్నాం కదా, ఇంకా వెళ్తే యారాడ్ కూడా వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదామని ప్లాన్. ద మెయిన్ టాస్క్ నాకు ఇప్పుడు స్టార్ట్, ఇదంతా ఆఫ్ రోడ్, నా టైర్ ఒకటి అరిగిపోయింది, అది మొత్తం జారిపోతుంది. సో నేను ఇక్కడ గంగవరం బీచ్కి వచ్చేటప్పుడు విజయ్ తీసాడు బైక్, విజయ్ నాకు చెప్పాడు అనమాట కమెంట్, బండి అస్సలు ఉండట్లేదు జారిపోతుందని. సో అది ట్రూ, నేను ఇప్పుడు టైర్ మార్చడం అంటే చాలా టఫ్, అది మనీ కూడా లేదు అసలు, అది పెద్ద ప్రాబ్లం. సో ఆల్రెడీ వచ్చిన రూట్ ఇదంతా చూశారు కదా, డైరెక్ట్గా ఇంకా యారాడ్లో కలుద్దాం. ఎండ్ అయితే చాలా దారుణంగా ఉంది. సో ఇక్కడికి ఒక డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నాం అండ్ ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే యారాడ్, యారాడ్ ఇక్కడ నుంచి ఒక 10 ఉంటుందా, 15 కిలోమీటర్స్ ఉండొచ్చు. 9:25 AM ఇన్ ద మార్నింగ్. నౌ ద లేటెస్ట్ కేటీఎం 250. ఓ నో, కాల్ అస్సలు అందట్లేదు. ఇది సీట్ చాలా వైడ్ ఉంది అండ్ సిట్టింగ్ పొజిషన్ రిలాక్స్ పొజిషన్. ఎగ్జాస్ట్ నోట్ రెడీ. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ, పవర్ అయితే మాత్రం సూపర్. సో ఇది నా ఫస్ట్ టైం 250cc బైక్ తీయడం అండ్ ఇప్పుడు ఫోర్త్ గేర్లో ఉన్నాం. ఓకే, థర్డ్ గేర్, లెట్స్ సీ, రెడీ. కొంచెం టైం తీసుకుంటున్నది. ఓ ఓ మ్యాన్, పవర్ అయితే ఎక్సలెంట్ ఉంది. నైస్ 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 పార్. వీళ్ళు వస్తున్నారా? ఓకే, బ్రేకింగ్ అయితే చాలా బాగుంది. స్మూత్ బైక్, ఈ హ్యాండ్లింగ్ సూపర్. ఇక్కడ నుంచి రైటా లెఫ్టా స్ట్రైటా? కార్నరింగ్ అయితే చాలా బాగా చేయొచ్చు, దీని మీద సూపర్ కార్నరింగ్ అవుతుంది అండ్ లైట్ వెయిట్ బైక్. ఘాట్ సెక్షన్ స్టార్ట్స్,
ఘాట్ రోడ్స్ లో మాత్రం మీ బండిని ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ ఘాట్ సెక్షన్ లో, ఇలాంటి రోడ్లు, ఇలాంటి లొకేషన్ లొకేషన్ సూపర్ ఉంది. బెస్ట్ థింగ్స్ అబౌట్ బైక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్, బ్రేకింగ్ చాలా బాగుంది ఇంట్లోని. అండ్ నెక్స్ట్ సిట్టింగ్ పొజిషన్, సిట్టింగ్ పొజిషన్ అయితే రిలాక్స్డ్ సిట్టింగ్ పొజిషన్. అండ్ నెక్స్ట్ దీని కార్నరింగ్ అయితే సూపర్ ఉంది, ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. దీని లైట్ వెయిట్ వల్ల కార్నరింగ్ ప్లస్ పాయింట్. ఫైనల్లీ రీచ్ టు యారాడా, ద బెస్ట్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ దగ్గరలో. వా లొకేషన్ చూడండి, యారాడ బీచ్. ఓకే, బంప్స్ అయితే ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే దీని సస్పెన్షన్ కొంచెం హార్డ్ ఉంటుంది. వావ్, ఫైనల్లీ ఐ లవ్ దిస్ బైక్ మ్యాన్, సూపర్ ఉంది బైక్ స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్ మొత్తం. అయితే ఒక 22 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత టు యారాడ బీచ్. అక్కడైతే బీచ్ లోపలికి వెళ్ళలేపాం కానీ అక్కడ ఖచ్చితంగా బీచ్లోకి వెళ్ళాలనే యారాడ వచ్చాం. ఆ ఇసుక మీద ఇంత ఎండలో నడుస్తుంటే ఉంటే అది చెప్పు లేకుండా నడిస్తే ఇంకా రోడ్డు ఉంటుంది. ఆహా, ఇక్కడ హాయిగా పడుకోవాలనిపిస్తుందిరా. సో ఇక్కడ ఏం చేస్తాం ఏమీ తెలియదు, జస్ట్ నార్మల్గా రైడ్ కోసం అని వచ్చాం. అండ్ యారాడ బీచ్ చూద్దామని అండ్ ఘాట్ సెక్షన్ ఎంజాయ్ చేద్దామని వచ్చాం. దాని మించి ఇంకేమీ లేదు, ఒకవేళ తీసుకుంటే ఫోటోషూట్ తీసుకుంటాం ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ మీరు చూసినవి. ఆల్రెడీ యారాడ బీచ్ మీద ఒక వ్లాగ్ కూడా చేశాను, ఆల్రెడీ చూసింది. ఓకే, బీచ్ ఎంజాయ్ చేయండి. మన గ్రూప్ లో ఇవాళ సెకండ్ కొత్త వచ్చా వెంకీ ఆరోన్. సో దీని డ్యూక్ 250 ఇందాక నేను రైడ్ చేసిన బైక్ తిందే, బట్ బైక్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. నాకు ఆ కార్నరింగ్ చాలా బాగా నచ్చింది అంట. రైడ్స్ కింద వస్తావు కదా, షూర్ అయితే. సో ఇట్స్ టైమ్ అరౌండ్ 10:05 AM ఇన్ ద మార్నింగ్. ఇప్పటికి వచ్చి ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, జస్ట్ నార్మల్ డ్రింక్స్ అండ్ వాటర్ తాగామంతే. ఇక్కడ యారోన్లో ఇంకొక 30 నిమిషాలు 45 నిమిషాలు ఉంది, ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతాం. Enjoy slow motion 120 fps shots. Bye bro. మీట్ ఇన్ ద నెక్స్ట్ రైడ్. ఫైనల్లీ యారాడ వ్యూ. ఇక్కడికి వస్తే మాత్రం చిల్, హ్యాంగ్ అవుట్ అవడానికి మాత్రం వస్తే బెటర్. హ్యాపీగా పిక్నిక్ స్పాట్. అండ్ సేమ్ గంగవరం బీచ్ లాగే మార్నింగ్ 5 or 5:30 ఆ టైంకి వస్తే సన్ రైజ్ చూడొచ్చు అండ్ వ్యూ బాగుంటుంది. అంత మా మేము మాత్రం ఇంత ఎండలో వచ్చాము. ఎంత ఇట్స్ టైమ్ అరౌండ్ 10:23 AM. ఓకే గైస్, ఫైనల్లీ ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ వీడియో. ఫస్ట్ పార్ట్ ఆఫ్ వీడియో గంగవరం బీచ్, అది చూడకపోతే అది చూడండి. దీని ముందు వీడియో అది గంగవరం బీచ్. అండ్ ఇది యారాడ బీచ్. అసలు మా ప్లాన్ అయితే ఫస్ట్ గంగవరం బీచ్ వెళ్ళి అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోదామని, బట్ మేము చేసామంటే ఎలాగో గంగవరం బీచ్ చూసాం కదా, అక్కడ నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ దగ్గర యారాడ బీచ్ కూడా చూసి వెళ్ళిపోదని చెప్పేసి యారాడ బీచ్ వచ్చి చూసి వెళ్ళిపోతున్నాం. సో రెండు ఒకే దాంట్లో పెడితే మాత్రం మజా ఉండదు, అందుకోసమే రెండు పార్ట్స్గా స్పిట్ చేశాను. ఒకటి గంగవరం బీచ్ అండ్ ఇంకోటి యారాడ బీచ్. అండ్ ఈ బీచ్లో ఏం చూపించే నాకైతే అర్థం అవ్వలేదు. అసలు ఇంటికి వెళ్ళి వీడియో చూసుకోవాలి, ఏం తీసానా, ఏ షాట్లు తీసానా, ఎలాగ ఎడిట్ చేస్తే బాగుంటుందని చూడాలి.
ఎందుకంటే మొత్తం ఇక్కడ చూపించిందంతా బీచ్. ఆ బీచ్లో సీనరీ అయితే ఒక 10 సెకండ్స్ ఆఫ్ 15 సెకండ్స్ ఓకే చూపించడానికి, బట్ 20 మినిట్స్ ఆఫ్ 15 మినిట్స్ ఇదే చూపిస్తే ఏం బాగుంటుంది. సో లెట్స్ ఎంజాయ్ ది రోడ్, రోడ్ని ఎంజాయ్ చేద్దాం హ్యాపీగా. అండ్ ఇటు సైడ్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి లొకేషన్స్ చాలా ఎక్కువ కనబడతాయి. సో మెయిన్ మీకు లొకేషన్ ఎంజాయ్ చేయాలి, కొంచెం ఘాట్ సెక్షన్ ఎంజాయ్ చేయాలి అంటే ఎరడ బీచ్ ఫస్ట్. ఇంకా దూరం వెళ్తే అరకు వ్యాలీ, అది ఇక్కడ నుంచి ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది, అది చాలా ఎక్కువ కాబట్టి ఎరడ బీచ్ బెటర్. ఎందుకంటే తక్కువ డిస్టెన్స్ ఘాట్ సెక్షన్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇలాంటి విలేజ్లో నుంచి వెళ్తాం అండ్ అదో అక్కడ అలా ఇందాక చూపించే కదా సీనరీ, అలాంటి సీనరీ నుంచి కూడా వెళ్తాం. ఓ ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు మాత్రం బాగా ఎక్కువ ఉన్నాయప్పా, టన్స్ ఆఫ్ స్పీడ్ బ్రేకర్స్. ఇప్పటికే 3-4 దాటాం. ఇంకో ఇదొకటి 5, 6, 1, 7, 8. ఇందాకలా టైం లాప్స్ చేద్దామని బీచ్లోకి వెళ్ళాను, బట్ అసలు తడవకూడదు అనుకున్నాను. బీచ్ వాటర్ సడన్గా వచ్చింది, షూ మొత్తం తడిసింది, ఇంకా లోపల మొత్తం అంతా ఇసుక నీరుతో చిరాకు వచ్చేస్తుంది నాకు. ఇంటికి వెళ్ళి మొత్తం షూ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ లొకేషన్ నాకు చాలా బాగా నచ్చింది. లొకేషన్ హిల్ టాప్ నుంచి లొకేషన్ ఇది. ఆ కొత్త రోడ్ ఆ షైనింగ్ నీటి కొడుతుంది కంట్లోకి. ఏంటి ప్రాబ్లం, వేరే డిఫరెంట్ సౌండ్ వస్తుంది ఎగ్జాస్ట్ ఎందుకో. అరే ఎక్కగలరా, లిఫ్ట్ అడిగారా, ఎక్కడికమ్మా? సరే ఓ It's 12:12 PM in the afternoon and 11:30 కి ఇంటికి వచ్చాను, బట్ వ్లాగ్ అయితే తీయలేదు. జస్ట్ చాలా కొంచెం టైర్డ్గా ఉండి ఇంటికి వెళ్ళి జస్ట్ ఫ్రెష్ అప్ అయి వచ్చాను. అండ్ ఐ గాట్ ఏ ప్యాకేజ్ డెలివరీ అండ్ దీని ఒక అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ఒక డిఫరెంట్ వీడియో చేస్తాను ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్, అంటే మన బైక్స్ కోసం ప్రోడక్ట్, అది చేస్తే అందరికీ యూజ్ అవుద్ది. అందుకోసం ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని వేరే సపరేట్ వీడియోగా చేస్తాను అది. అండ్ మొత్తం బైక్ అంతా ఫుల్ ఆఫ్ స్లష్, మొత్తం స్లష్ ఇక్కడ, నెక్స్ట్ ఇది మొత్తం అంతా మట్టి, ఈ బ్యాక్ ఇదంతా నేను. సో ఇదంతా నేను క్లీన్ చేసుకోవాలి, ఒక వీక్ ఆఫ్ రోజు చూసుకుని ఎప్పుడో క్లీన్ చేసుకుంటాను. బండి అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది, దీనికైతే మొత్తం చేయించాల్సిన చాలా ఉన్నాయి. బండి అయితే కండిషన్ లేదు, దాని కండిషన్ తీసుకురావాలి. ఇప్పుడైతే మనీ లేదు, మనీ సెట్ అయిన తర్వాత అప్పుడు చేస్తా. టైర్ మొత్తం అన్నీ ఒకేసారి మార్చేస్తాను వెన్ టైమ్స్ కమ్. ఓకే గైస్, ఐ హోప్ ఈ 2 వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, టేక్ కేర్ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.